నమస్కారం. మాధవి పాఠశాలకి స్వాగతం. మన వెనుకటి వాళ్ళు రుచికి ఎంతటి ప్రాధాన్యమైతే ఇచ్చేవాళ్ళో ఆరోగ్యానికి అంతే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలలో ఈ మసాలా మురుమురాలు ఒకటి. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ తయారు చేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. దేనికదే సాటి, ఏ వెరైటీ ఇంకో వెరైటీకి తీసిపోదు. వీటిల్లో ఒక వెరైటీని ఇప్పుడు మనం తయారు చేద్దాం. మరికొన్ని వెరైటీలు ముందు ముందు మరికొన్ని వీడియోల్లో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యిలో పల్లీలను వేసి వేయించుకుందాం. వీటిని సన్నమంట మీద మాత్రమే వేయించుకుందాం. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మరికొంచెం నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించుకుందాం. వీటిని కూడా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మరికొద్ది నెయ్యి వేసి పుట్నాలను కూడా వేయించుకుందాం. ఇప్పుడు మరికొంచెం నెయ్యి వేసి నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుందాం. కారం తగ్గడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి మురుమురాలను కూడా వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాం. మురుమురాలు సగం వేగాక మసాలాలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా కలుపుకుందాం. పసుపు, ఇంగువ, సోంపు పొడి, ఉప్పు, కారం, ఇందాక వేయించి పక్కకు పెట్టుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా వేసి కలుపుదాం. ఈ పదార్థాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని అన్నింటినీ గలగలా సౌండ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందాం. కరకరలాడే నోరూరించే మసాలా మురుమురాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.